ఉంది ఆసనాలు చేసేటప్పుడు. కాల్ షేక్ చేస్తాం. ఒకసారి కాలు వేళ్ళు ఫోల్డ్ ఓపెన్. ప్లాంటర్ ఫేసెట్కి సంబంధించిన ఎక్సర్సైజ్ ఒకసారి చేద్దాం. చాలా రోజులు అయింది చేద్దాం. పాదాలు గుర్తున్నాయా? వెనక్కి విరవడం, చేతి వేళ్ళని పాదాలు వేళ్ళలోకి చూపించి పెట్టడం. సుజాత గారు పూర్తిగా మర్చిపోయారు గుత్తిరాల. ఎడమకాలు పాదంలోకి కుడి చేతి వేళ్ళని చొప్పించాలి. గుర్తొచ్చిందా? డయాబెటీస్తో బాధపడుతున్న వాళ్ళు పాదాలు మనకి తిమ్మిరిలుగా ఉండడం, మొద్దుబారినట్టున్నా రోజు చేసుకోవాలి. కాల్మెడల నొప్పులున్న పాదాల నొప్పులు, మడిమ సూల ఇట్లాంటి వాటికి కూడా 1 మినిట్ టైం చెప్పండి. పద్మ గారు అలారం రఫ్గా చేయొచ్చు, ఏం పర్వాలా. కథ 1 మినిట్ కంపల్సరీ చేస్తే ఎఫెక్ట్ బాగుంటుంది. సులోచన్ గారు చేస్తున్నారా? మైక్ ఆన్ చేసుకోవద్దులే. పర్వాలేదు పర్వాలేదు, మీరు చేస్తున్నారని అనుకుంటున్నా. మనిషి అయితే కనపడుతున్నారు. చెయ్యట్లా పాదాలు ఎక్సర్సైజ్ చేయాలి. చూస్తే ఎట్లా వస్తుంది, చేస్తే వస్తుంది. కానీ పర్వాలేదు, కుర్చీలో కూర్చొని చేయొచ్చు. కింద కూర్చోవాలని ఏం లేదు. కుర్చీలో మీరు ఎక్కడ కూర్చున్నారో అక్కడే చేయొచ్చు. రివర్స్ అవ్వలేదా? ఇంకా ఇంతసేపు మాట్లాడితే ఆవిడతోటే అసలు నిమిషాలు ఎంత విలువైనవి అనేది ఇగో ఇలాంటి ఎక్సర్సైజ్ చేసినప్పుడు బాగా తెలుస్తుంది. టైం గడవదు. మామూలు అప్పుడేమో భలే గడిపేస్తాం, రోజులు కూడా అంతే. మీరు గమనించారా, యోగాకి వస్తున్నప్పుడేమో రోజులు విలువ చాలా బాగా తెలుస్తుంది మనకి. అదే ఇంట్లో ఉన్నప్పుడు యోగా మానేసినప్పుడు ఏముందులే వారమే కదా అనిపిస్తుంది. కానీ ఎంత మిస్ అవుతామో ఆ వారం రోజులు యోగా చేస్తే తెలుస్తుంది మళ్ళీ. వామో ఎంత మిస్ అయ్యామా అనిపించింది. ఎప్పుడు చేసినప్పుడు తెలుస్తుంది దాని విలువ. మాయ అట్లా కమ్మేస్తూ ఉంటుంది ఇంట్లో కూర్చొని పూర్తిగా సెలవులు పెట్టేస్తూ తెలియకుండా ఎన్ని రోజులు గడిచిపోయింది అనేది. కానీ చెయ్యం కదా, రివర్స్ కూడా చేసేస్తుంది. ఇప్పుడు రెండో చేయి సపోర్ట్ తోటి పాదాన్ని బాగా వెనక్కి విరగండి. ఇక్కడ కూడా ప్రాణాయామం చేసుకోవచ్చు. డీప్ బ్రీత్ ఇన్, హోల్డ్, బ్రీత్ అవుట్, అగైన్ హోల్డ్. స్లోలీ రిలాక్స్. పాదము మసాజ్ ఐడియా ఉంది కదా, నిలువుగా కింద నుంచి పైకి రావాలి. ఎప్పుడైనా పైనుంచి కిందకి ఎటువంటి పరిస్థితులు వెళ్ళకూడదు. కాలి మెడ దగ్గర నుంచి పైకి రావాలి. చేతి బొట్టిన వేళ్ళని ఈ విధంగా నూనె రాసుకొని చేస్తే ఇంకా బాగుంటుంది.
ఇది ఒకటి గుర్తుపెట్టుకోవాలి. ఇంకా పాదాల తిమ్మిర్లు ఆ మొద్దుబారిన తను అలా స్పర్శ లేనట్టుంటే ఏం చేయాలి, ఉప్పు నీళ్ళల్లో ఒక 10 నిమిషాలు లేదా 1/2 గంట పాటు నీళ్ళల్లో పెట్టాలి పాదాలు. గోరువెచ్చటి నీళ్ళు, మామూలు ఉప్పు అయితే, ఎప్సమ్ సాల్ట్ అయితే అసలు ఏం అక్కర్లో, నార్మల్ వాటర్లో పెట్టుకోవచ్చు. ఇంపార్టెంట్ ఇక్కడ విషయం ఏంటంటే హై బీపీ వాళ్ళు లాంటి వాళ్ళు నడినెత్తి మీద కంపల్సరీగా తడిగుడ్డు పెట్టుకోవాలి, టవల్ని తడిపి నడినెత్తి మీద పెట్టుకోవాలి. మామూలు వాళ్ళు కూడా పెట్టుకుంటే మంచిది, ఎందుకంటే ఒకసారి బీపీ రైజ్ అవ్వచ్చు, అప్పుడు తట్టుకోగలుగుతాం. మామూలు వాళ్ళు అయితే అంత సీరియస్ ఏం కాదు, కానీ రిస్క్ లేకుండా ఉంటుంది. నెత్తి మీద తడి బట్టే పెట్టుకోవాలి ఎప్పుడైనా గుర్తుపెట్టుకుని. ఇప్పుడు ఇలా నిలువుగా పై కింద నుంచి పైకి వెళ్ళాం కదా, ఇప్పుడు అడ్డంగా విరవండి పాదాన్ని, స్ప్రెడ్ చేయండి, ఇలా ఎక్స్పాండ్ చేయండి పాదాన్ని కింద నుంచి పైకి. ఇప్పుడు గుప్పిడి బిగించి చేతి నక్కుల్స్ ఉన్నాయి కదా, దీంతో ఇట్లా ఇట్లా రుద్దండి. మన శరీర ఆరోగ్యము దేని మీద ఆధారపడి ఉంటుంది, పాదాలు పగుళ్ళు బట్టి కూడా చెప్పొచ్చు. పాదాలు పగుళ్ళు ఎక్కువ ఉన్నాయంటే అర్థం ఏంటి, లోపల బాగా వాతమును పిత్తం కూడా ఎక్కువ ఉన్నట్టు, పైత్యం, వాత రోగము పిత్తము ఈ రెండు చాలా ఇంబ్యాలెన్స్గా ఉన్నట్టు లెక్క, వేడి కూడా టెంపరేచర్ బాడీలో ఎక్కువగా ఉన్నట్టు, అది దానివల్ల ఇక్కడ పగుళ్ళు వస్తాయి. భూమి కనుక ఎలా అయితే నెరలు విరుస్తుందో, నీళ్లు తక్కువయ్యి ఎండాకాలం, అదేవిధంగా బాడీలో కూడా వాటర్ కంటెంట్ తగ్గింది అని చెప్తుంది. సో ఇలాంటి చిన్న చిన్న గుర్తుపెట్టుకోండి, పాదాలు పగులుతున్నాయంటే ఎక్కడో మన టెన్షన్ ఎక్కువగా ఫీల్ అవుతున్నట్టు, స్ట్రెస్ లెవెల్స్ ఎక్కువగా ఉన్నట్టు, దానివల్ల పైచరసాలు ఎక్కువ ఊరుతాయి, ఆ వేడి ఇక్కడ వస్తుంది మనకి. అట్లా ఇంటర్లింక్ ఉంటుంది ప్రతిదీ కూడా. చిన్న పార్ట్ తీసుకోవచ్చు, గోర్లు తీసుకుంటే కూడా అది తెలిసిపోతుంది. మన గోర్లను బట్టి కూడా మన ఆరోగ్యాన్ని కదుపుకుంటారు డాక్టర్లు. నాలుక బయట చేపమంటారు, నాలుక కలర్ని బట్టి చెప్పేస్తారు. సో అట్లాగే రకరకాలు ఉంటాయి, అంటే విరిగిపోవడం ఒకటి, కొంతమందికి గోరు వంగిపోతూ ఉంటుంది, ఇరగదు, కట్టవదు, ఇలా ఇలా ఈ ఫ్రీగా ఇలా ఫ్లెక్సిబుల్గా ఉంటుంది, అది కూడా మంచిది కాదు. హెల్దీగా చక్కగా ఉండాలి, గోరుని ఇలా ప్రెస్ చేసి ఉదలంగానే రెడ్ కలర్ ఉండాలి, అది అంటే రక్త ప్రసారం బాగున్నట్టు, రక్తం అది గోరులో అంటే నెయిల్ రూట్ ఆరోగ్యంగా ఉన్నట్టు, ఇట్లా చాలా ఉంటాయి. ఒకటే గుర్తు, అది ఆరోగ్యంగా ఉందా లేదా ఎలా తెలియాలంటే, మీకు ఆడుగా అనిపించింది, మీకు కొంచెం తేడాగా అనిపించింది అంటే తేడా లేదు, ఎప్పుడు ఉన్నట్టు లేదు కదా, తేడా వచ్చింది ఏదో అనిపించింది కదా చాలు, అంటే ఆ జాగ్రత్త పడాలి అని చెప్పడం అది. సో తలనొప్పి వస్తే ఏం చేయాలి, కేవలం బొట్టను వేలు ప్రెస్ చేసుకుంటూ ఉండాలి. మెడ నొప్పి వస్తే దీన్ని బెండ్ చేసినప్పుడు ఎక్కడికి ఫోల్డింగ్ వచ్చిందో, ఇదేంటి C7, దీన్ని ప్రెస్ చేయాలి మెడ నొప్పి వస్తే. ఇది ఇక్కడ బంప్ ఉంటుంది కదా మన మెడ ఉంచినప్పుడు, అదే ఇది C7. సో ఎప్పుడైనా మెడ నొప్పి వస్తే ఇక్కడ ప్రెస్ చేసుకోండి. ఇంకా కిందకి వెళ్ళే కొద్దీ వీపు, ఇది ఇది లోయర్ బ్యాక్, L4 L5 నొప్పులు వస్తే ఇక్కడ ఇక్కడ ప్రెస్ చేసుకోండి. ఇది లుంబారు, ఇది సాక్రల్, అంటే ఇంకా కిందకి వెళ్ళేకూడదు, ముట్టిపూస అవన్నీ ఉంటాయి కదా ఆ బోన్స్ అన్నమాట, ఇలా ఇది చివర పైల్స్ పిస్టుల ఇలాంటివి ఉన్నాయంటే ఈ చివరికి వచ్చి ఇక్కడ ప్రెస్ చేయాలి సెంటర్లోకి. సో ఓవరాల్గా వెన్నుపూస బొటన్ వేల్ లైన్ నుంచి మొత్తం ఈ లైన్ డార్క్ స్కిన్ను వైట్ స్కిన్ను రెండు కలిసే లైన్ అన్నమాట, ఇదంతా వెన్నుపూసే. బీపీ ఉంటే ఏం చేయాలి, ఈ వేలు ఇది కూడా ప్రెస్ చేయొచ్చు, లేదా తల హృదయం అని చెప్పాను గుర్తుందా, మర్మ పాయింట్, మన కరిచేతులు కూడా వేళ్ళని 2 ఫోల్డ్స్, 1 2 మధ్య వేలు ఎక్కడ టచ్ అయిందో అది ప్రెస్ చేసుకున్న హై బీపీకి బాగా పనికొస్తుంది. ఇది తల హృదయ అద్భుతమైన పాయింట్, మర్మ పాయింట్ ఇది, దీన్ని 18 టైమ్స్ చేసుకున్నా సరిపోతుంది. ఓకే అర్థమైందా, ఇది ఫస్ట్ ఫోల్డ్, ఇంకో ఫోల్డ్ ఇవ్వండి,
మధ్య వేలు ఎక్కడ టచ్ అయిందో అక్కడ ప్రెస్ చేయాలి. పెన్ మార్క్ చేసుకోండి లేదా ఒక బొట్టు బిళ్ళ అంటించుకోండి. 2 రోజుల పాటు వరుసగా దాన్ని అలా చూసుకుంటూ ప్రెస్ చేస్తూ ఉండండి, మర్చిపోకుండా ఉంటాం. ఎప్పుడైనా ఆకి పాయింట్స్, మర్మ పాయింట్స్ గుర్తుండాలంటే ఇదే బెస్ట్ టెక్నిక్. నేర్పడం అది ఎవరికైనా చెప్తాము, మనకు అర్థం అవ్వాలి, బాగా గుర్తుండాలి అంటే ప్రాక్టీసే, అంతకు మించి మార్గం లేదు. సో అలాగే ఈ చేతిలో కూడా ఎలాగ 1 2 2 ఫోల్డ్స్ వచ్చాక మధ్య వేలు ఎక్కడ టచ్ అయిందో చూసుకోండి, దాన్ని ప్రెస్ చేయండి, బటన్ వేలుతో ప్రెస్ చేయండి, అంతే అయిపోయింది. సో ఇదంతా ఫుట్ రిఫ్లెక్సాలజీ. ప్రతిరోజు దీన్ని మసాజ్ చేసుకోండి, బీపీ కూడా చక్కగా కంట్రోల్లో ఉంటుంది. డయాబెటిక్ వాళ్ళకి మంచి సూతింగా చాలా చాలా బాగా నర్వ్స్ కూడా, నర్వ్ ఎండింగ్స్ కూడా యాక్టివ్ అవుతాయి. మనకి నాడులు చివరి భాగాలన్నీ ఇక్కడే ఉంటాయి. దీన్ని కనుక యాక్టివ్ చేస్తే దీని నుంచి మొత్తం నర్వస్ సిస్టమ్ అంతా కూడా ఆరోగ్యంగా తయారవుతుంది. 2వ కాల్ చేసేసేయండి. ప్లాంటార్ సొసైటీకి సంబంధించిన బెస్ట్ ఎక్సర్సైజ్, పాదాలు ఎప్పుడు శ్వాస తీసుకొని ప్రశాంతంగా చేసుకో. ఇంకొకటి, కాలి వేళ్ళ సందుల్లో ఏ పాయింట్లు ఉంటాయి? కాలి వేళ్ళు సెంటర్స్లో పాయింట్ ఉన్నాయి, అవన్నీ వేటి పనికి వస్తాయి? డయాబెటీస్ ఎందుకు వచ్చింది? డయాబెటీస్ ఎందుకు వస్తుంది, కారణం ఏంటి? ఫస్ట్ డయాబెటీస్ రావడానికి కారణం చెప్పండి. మలబద్ధకం, స్ట్రెస్, డైజెషన్ ప్రాబ్లం మేడం. డైజెషన్ ప్రాబ్లం, వెరీ గుడ్. కుసుమ గారు కరెక్ట్గా చెప్తున్నారు. అరుగుదల సమస్యలు వస్తే డయాబెటీస్కి తాడి తీస్తూ ఉంటుంది. సో ఇప్పుడు ఇక్కడ కాలు వేళ సందులో ఏం పాయింట్లు ఉన్నాయి? ఈ చేతి వేళ్లతో నొక్కుతున్నాను చూసారా, ఇవన్నీ అరుగుదలకు సంబంధించిన పాయింట్లే ఈ కాలు వేళ సందులో. సో వీటిని పరిగెత్తుకొని ప్రెస్ చేసే పని లేకుండా ఇలా చేతి వేళ్ళతోటి కాలి వేళ్ళలో చెప్పించి ఇలా చేయడం వల్ల 3 నిమిషాల పాటు అక్కడ ఆక్యుప్రెషర్ పాయింట్ జరుగుతుంది. సో డయాబెటీస్తో అద్భుతంగా కంట్రోల్లో ఉండడానికి కూడా ఈ ఎక్సర్సైజ్ బాగా హెల్ప్ అవుతుంది. అరుగుదల సమస్యలు కూడా బాగా కంట్రోల్కి వస్తాయి. వన్ మినిట్ రివర్స్ చేస్తున్నాం, ఓకే కదా? అయిపోయింది కదా, అవ్వలేదా? నిజమా? చాలా స్లోగా నడుస్తుంది. సో 1 మినిట్ క్లాక్, 1 మినిట్ యాంటీ క్లాక్, స్ట్రెచింగ్, బ్యాక్ స్ట్రెచింగ్, 1 మినిట్. చూసారా నిమిషం నిమిషం ఎంత విలువైందో? ఫోన్ మాట్లాడతాం అనర్గళంగా అరగంటలు. ఇప్పుడు ఆలోచిస్తే ఎంత వేస్ట్ చేస్తున్నాము మాటలతోటి. యోగాలో అర్థమైంది కరెక్ట్ విలువ, సెకండ్ల విలువ కూడా. స్లోలీ రిలాక్స్, మసాజ్ వర్టికల్గా చేశాక అడ్డంగా కూడా ఎక్స్పాండ్ చేస్తూ పాదాన్ని. ప్రతిరోజు పాదము మనకి డెడ్ స్కిన్ పోవడానికి హ్యూమర్ స్టోన్ అని అమ్ముతారు, అది కంపల్సరీ బాత్రూంలో ఉంచుకోండి. అది ఆ రాయి పెట్టి రుద్దుకోవాలి, సబ్బు రాసేసి ఇక్కడ నీట్గా క్లీన్ చేయాలి పాదాన్ని ప్రతిరోజు. అలా చేస్తే కూడా పాదాలు ఇలా పగిలిపోకుండా ఉంటాయి. మనకి పాదాలు పగలకుండా ఉండాలి అంటే అదొక చిట్కా. శరీరం ఆరోగ్యంగా ఉండొచ్చు కానీ పాదాలు పగులుతున్నాయంటే అర్థం ఏంటి? సరైన జాగ్రత్త తీసుకోవట్లేదు. స్లోలీ పిడికిలు బిగించి మర్దన. స్లోలీ రిలాక్స్. ఇప్పుడు
తలహృదయ మనం ఇందా చెప్పుకున్నట్టు హై బీపీది ఎక్కడుంది కాల్లో వేళ్ళు వదిలేయాలి. నాలుగు 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 12 వేళ్ళు కదా, 6 వేళ్ళు. రెండో వేలు ఉంది కదా బొట్టి వేలు, పక్క లైన్ పక్క వేలు, ఆ లైన్ తీసుకోండి. ఎక్కడైతే కలిసిందో అది తలహృదయ. కాళ్ళల్లో వచ్చి తలహృదయ ఇది. చేతుల్లో అయితే చక్కగా చేతి వేళ్ళని 2 ఫోల్డ్స్ ఇస్తున్నాం. మధ్య వేలు టచ్ అయిన ప్లేస్ కదా, కాళ్ళు ఎలా కుదురుతుంది. సో కాళ్ళు వేళ్ళు వదిలేయాలి, వచ్చిన కొలత చూసుకోవాలి. ఒక్కొక్కరు వేళ్ళు ఒక్కొక్క పాదం పొడుగు వేరు ఉంటుంది, అందుకే మీ పాదం ప్రకారంగా వెళ్ళాలి. నా పాదం ప్రకారం మీరు వెళ్ళకూడదు. నాకు 12 వచ్చినాయి, కొంతమంది 10 రావచ్చు. సో దాని ప్రకారం వెళ్ళండి. పాదం పొడుగును బట్టి మారిపోతూ ఉంటుంది. 12 ఎవరికి వచ్చినాయి? మీకు కూడా 12 16 రావే, వచ్చే ప్రసక్తి లేదు. వేళ్ళు ఎందుకు తీసుకుంటున్నారు? అసలు వేళ్ళు తీసుకోకూడదు. నేను ఇందాక చెప్పాను కదా, వేళ్ళు వదిలేయండి, తర్వాత వచ్చే పాదం అదే 12 ఎక్కువ అంటే. ఆటోమేటిక్గా ఈ వేళ్ళు కూడా చిట్టి చిట్టిగా ఉంటాయి. ఒకవేళ చిన్న పాదాలు అవి వాళ్ళ తగ్గట్టే ఆ చేతి వేళ్ళు ఉంటాయి. అట్లా తలహృదయ ఇప్పుడు అర్థమైంది కదా. మళ్ళీ మళ్ళీ ఈసారి అడుగుతా, అడిగినప్పుడు క్వశ్చన్ మార్క్ పెట్టద్దు. ఇది కూడా హై బీపీకి, ఇంకా దేనికి పనికొస్తుంది, గుండె సంబంధమైన సమస్యలకి, అన్నిటికి పనికొస్తుంది. ఒకటి తీసుకుంటే చాలు, సేమ్ మెజర్మెంట్ ఉంటుంది. ఇది అవసరమైతే ఒక పెన్ పెట్టి చుక్క పెట్టుకోండి, కన్ఫ్యూజ్ అవ్వకుండా ఉంటారు. పేర్లోనే ఉంది, హృదయ, తల హృదయ, సర్ఫేస్ ఆఫ్ ది హార్ట్. పైన పొర ఆరోగ్యంగా ఉంటుంది, గుండె ఆరోగ్యంగా. స్లోలీ రిలాక్స్. ఇప్పుడు మండుకాసన పొజిషన్. అంటే పెయిన్ ఉందంటే కొంచెం ఆలోచించాలి, ఆ భాగంలో ఉన్న అవయవం ఏదో కొంచెం రక్త ప్రసారం ఉందని సరిగ్గా అందట్లేదేమో, అలా కూడా ఉండొచ్చు. ఆ భాగంలో ఏముందో చూసుకోండి అవయవం. బ్రహ్మముద్ర, నక్కుల్స్ బిగించి ఒక దాంట్లో పోటీ పిడికిలు బిగిస్తే దీన్ని ఆది ముద్ర అంటాము. నక్కుల్స్ పెట్టి డీప్ డీప్ బ్రీత్. స్లోలీ రిలాక్స్. ఇవన్నీ కూడా గ్యాస్ట్రో ఇంటెస్టినల్ ప్రాబ్లమ్స్కి అద్భుతమైన ఆసనాలు, సిట్టింగ్ ఆసనాలు. సో అరుగుదల సమస్యలు ఉన్నా, ఏదైనా కడుపులో మంట, సోద, పెప్టిక్ అల్సర్స్ ఇట్లాంటివి ఉన్నా కూడా ఆసనాలు ద్వారా బాగా తగ్గించుకోవచ్చు. చిన్న ముద్ర పెట్టుకోండి కాలి గజ్జల దగ్గర. డీప్ బ్రీతింగ్ డ్రీ. స్లోలీ రిలాక్స్. రెండు అరచేతులు ఒకదాని మీద ఒకటి. డీప్ బ్రీతింగ్ బ్రీత్. స్లోలీ రిలాక్స్. శశాంక్ సార్, డీప్ బ్రీతింగ్, స్ట్రెచ్, బ్రీత్ అవుట్. బాలాసన చేయండి. చేతులు రెండు కాళ్ళ పక్కగా తీసుకొచ్చి అరిచేతుల ఆకాశాన్ని చూసింది. హై బీపీకి అద్భుతమైన ఆసనం శశాంకాసనం, బాలాసనం. రెండు అరిచేతుల సపోర్ట్ తోటి స్లోలీ రిలాక్స్. నెమ్మదిగా ఉష్ట్రాసనం ఒకసారి చేద్దాం, చాలా రోజులు అయింది. తర్వాత మిగతా ఇవి వక్రాసనం చేద్దాం. హై బీపీ వాళ్ళు అర్ధచంద్రాసనం చేసుకోండి, అంటే రెండు చేతులు ఇలా పట్టుకొని
ఇలా వెనక్కి వాలండి, ఇది సరిపోతుంది, ఇంత మించి అక్కర్లేదు. ఇంకా చేయగలం అనుకుంటేనే ముందుకెళ్ళండి. అర్ధవిశ్వాసం చేస్తున్నాం. ఇప్పుడు కుడి చేతితో కుడి కాలు మీద స్లోలీ రిలాక్స్. ఇప్పుడు ఉష్ట్రాసనం. స్లోలీ రిలాక్స్. రెండు చేతులు వీపు వెనుకాల మణికట్టు దగ్గర పట్టుకొని యోగముద్రాసన పొజిషన్. శ్వాస తీసుకుని వదిలేసాక ముందుకు బెండ్. స్లోలీ రిలాక్స్. చేయి మార్చుకోండి. స్లోలీ రిలాక్స్. ఇప్పుడు కాళ్ళు చాపి ఎడమ కాలు సైడ్గా పక్కకు పెట్టి కుడి కాలు ఫోల్డ్ చేసి ఎడమ కాలి కాలి గజ్జ దగ్గర పెట్టాం. ఏకపాద జానసిరాసనం. రెండు చేతులు స్ట్రెచ్, నడుమును పక్కకు తిప్పుకోండి, తర్వాత బెండ్ అవ్వండి. మెడ నొప్పులు నడుము నొప్పి ఉంటే తల ఎదురుగా చూస్తూ ఉండాలి, మరి ముందుకు బెండ్ అవ్వాల్సిన పని లేదు. ఇలా ఈ మాత్రం చేసినా సరిపోతుంది. స్లోలీ రిలాక్స్. నడుమును అడ్జస్ట్ చేసుకోండి. రిలాక్స్. కాలు మార్చుకోండి. నడుము ట్విస్ట్. బెండ్. స్లోగా నడుము అడ్జస్ట్ చేసుకోండి. రిలాక్స్. నెమ్మదిగా వక్రాసనం చేద్దాం. కుడి చేయి వెనకాల చేస్తాం. కుడి కాలు చేపడం కదా, కుడి చేయి చేస్తామండి. వక్రాసనం. కుడి కాలు ఫోన్, కుడి చేయి వెనకాల. స్లోలీ రిలాక్స్. కాలు మార్చి ఎడమ కాలు ఫోల్డ్, ఎడమ చేయి వెనకాల. ఇవన్నీ కూడా డయాబెటీస్కి, అరుగుదల సమస్యలు ఉన్న వాళ్ళకి బాగా హెల్ప్ అవుతుంది. థైరాయిడ్ కూడా మంచిది. స్లోలీ రిలాక్స్. ఈ ఫోల్డ్ చేసిన కాళ్ళు అవతల క్రాస్ పెట్టి పరిగెత్తుతాయి. లివర్కి కూడా చాలా మంచివి ఇవన్నీ కూడా. ఫ్యాటీ లివర్కి పర్టికులర్గా ఈ ఆసనం. పరిమిత వక్రాసనం. స్లోలీ రిలాక్స్. కాలు మార్చి మధ్యమశ్యం రాసం. కుడికాలు పైన కదా, సో ఎడమ చేయి తీసుకో, ఆపోజిట్ చేయి. స్లోలీ రిలాక్స్. కాలు మార్చుకోండి. ప్రతి ఆసనం కూడా వీలైతే రెండు మూడు నిమిషాలు ఉండండి, మంచిది. స్లోలీ రిలాక్స్. గొమ్ముఖాసనం చేద్దాం.
ఏ కాలు పైన ఉందో అదే చేయి పైన, రెండో చేయి పక్కకు ఉందో చేతి జబ్బ దగ్గర తిప్పాలి. కాల్ మార్చుకోండి, కుడికాల్ పైన, కుడి చేయి పైన, ఎడమ చేయి పక్కకుండా. ఎక్కుందా, టవల్ ఉందా, ఎక్సర్సైజ్ చేయండి టవల్ బుక్, అది చాలా ఎఫెక్టివ్గా పనిచేస్తుంది. స్లోలీ రిలాక్స్, టవల్ తీసుకోండి. ఇది ఉంది కదా, దీన్ని ఇట్లా ముందుకి వెనక్కి ఇంతే 20 టైమ్స్ చేయండి, చాలు ఎక్కువ కూడా అక్కర్లేదు. కొంచెంసేపు ఉంచండి వెనక్కి వెళ్ళాక. ఫ్రోజన్ షోల్డర్ భుజాలు లెక్కేది ఎక్సలెంట్ ఆసనం, ఆసనం అనకూడదు ఎక్సర్సైజ్. ఇప్పుడు రొటేషన్ చేస్తాం, రివర్స్ చేద్దాం. స్లోలీ రిలాక్స్, టైం అయిపోయింది క్లోజ్ చేయండి. సింప్లిఫైడ్ ఎక్సర్సైజ్ సేమ్ చేయాలి, లోయర్ బాడీ చేయలేదు అంటే అప్పర్ బాడీ ఓకే కొన్ని చేసేసి, భుజాలకు సంబంధించి కొన్ని చేసేసి క్లోజ్ చేయండి. శ్వాస తీసుకున్నాం, శ్వాస తీసుకో. షోల్డర్కి సంబంధించి వెరీ వెరీ ఇంపార్టెంట్, చాలా ఎఫెక్టివ్ కూడా ఇది, చూడడానికి సింపుల్గా అనిపిస్తాయి. రొటేషన్ ఇవ్వండి, రివర్స్, తర్వాత రెండు చేతులు ఈ విధంగా పెట్టి బ్యాక్ రొటేషన్. రేపు క్లాస్ అంతా నిలబడి భుజాలు ఎక్సర్సైజ్ కొన్ని మ్యాక్సిమం చేద్దాం, గుర్తున్నంత వరకు గోడ కానుకొని స్ట్రెచింగ్ చేయడం ఉన్నాయి కదా. స్లోలీ
పడుకొని ఉంది కదా సైడ్ తిరిగి ఇట్లా చెవులు పెట్టి ఇట్లా తిప్పడం, అది కూడా చాలా చాలా ఇంపార్టెంట్, కంపల్సరీ చేయాలి. భుజాలు నొప్పులు ఉంటాయి, వారం 10 రోజులు వదిలిపెట్టుకొని చేయండి, మాయమైపోతుంది. నేనైతే అదే ఫాలో అయింది, నాకు మామూలుగా రాలే భుజాలు నొప్పి, నేనైతే భయపడిపోయాను. అంటే అప్పుడు అర్థమైంది నిజంగా భుజాలు నొప్పులు ఎంత కష్టంగా ఉంటాయి. నేను 10-15 రోజులు కంటిన్యూస్గా చేశాను ఈ ఎక్సర్సైజ్లను, నాకు ఇప్పుడు అంత ఏం లేదు, పోయింది, చాలా తగ్గిపోయింది. సో అందుకని మొదట్లో తగ్గించేస్తా. ఎందుకోసం అనే దానికి కారణాలు 100 ఉంటాయి. ఒక్కొక్కరికి హార్మోన్స్ ఇంబ్యాలెన్స్ ఉంటుంది. మెనోపాజ్ కూడా ఒక కారణం. ఆ టైంలో మనకి డేట్స్ సరిగ్గా రాక ఇర్రెగ్యులర్ గురించి కూడా మెనోపాజ్ వల్ల కూడా భుజాలు నొప్పులు ఈ మజిల్ స్పాజమ్ వస్తూ ఉంటుంది. సో నెగ్లెక్ట్ చేయకూడదు, ఎందుకంటే ఈస్ట్రోజన్ హార్మోన్ అనేది సెక్రీషన్ సరిగ్గా లేకపోవడం వల్ల మజిల్ క్రాంప్స్ వస్తూ ఉంటాయి. సో అందువల్ల ఎందుకు వచ్చింది, నాకు ఎందుకు వచ్చింది అనే క్వశ్చన్ కంటే వచ్చింది కాబట్టి చేయాలి అనుకుంటే బెటర్, అది కొంచెం ప్రిపేర్ అవుతాం మానసికంగా. అంతేగాని నేను రోజు యోగా చేస్తున్నాయి నీ నొప్పులు ఏంటని అలా అనుకోకూడదు. ఆ యోగాకి రాని వాళ్ళు అయితే వాళ్ళు అలవాటు పడిపోయారు కాబట్టి మనం చూడడానికి ఆరోగ్యంగా కనపడతారు, వాళ్ళలో ఉన్న లోపభూయిష్టమైన నొప్పులు ఎవరికీ ఉండవు. అది వాళ్ళతో పోలిస్తే మనం ఇంకా చాలా బెటర్గా ఉంటాం. అంటే ఐడెంటిఫై చేయగలిగాం కదా, ఈ నొప్పి వచ్చింది, చిటికి మీద నొప్పి వచ్చింది, గోరు నొప్పి వచ్చింది, లేకపోతే గోరులో తేడా వచ్చింది తెలుసుకుంటాం కదా. అంటే ప్రతి అవయవం మీద మన గ్రిప్ ఉంది, మనకి దృష్టి వెళ్తుంది, ఆ చాలు మనకి ఆరోగ్య సమస్యలు రాకుండా హెల్ప్ చేసుకోవడానికి. ప్రేయర్, డీప్ బ్రీతింగ్. ఓ ఓ ఓ.